సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హుస్నాబాద్ బీజేపీ ఇన్చార్జ్ చాడ శ్రీనివాస్ రెడ్డి పలువురు పార్టీ నాయకులను శాల్వాతో సన్మానించారు. మన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రజల సహకారంతో మన చుట్టుపక్కల మన అనేక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైన పోలీసులను మనం ముఖం చూడమని చెప్పడం ఒకసారి చూస్తారు. మీరు ఆలోచించండి, అది మన శక్తి. ఆ శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమైనా చేయగలం. కాబట్టి ఇవాళ ఉష్ణాబాద్ మన శక్తిని ప్రదర్శించాలంటే ముందుగానే చెప్పండి, అది ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలం. ఏ ఉద్యమాన్నైనా చేయాలంటే ఈ శక్తి ఉండాలి. విషయాలు ఇందాక తీర్మానంలో ప్రవేశపెట్టిన రోడ్ల ద్వారానే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం పనిచేస్తాం. ఇవాళ మనం అధికారంలో ఉన్నాం, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాం. గత అనేక దశాబ్దాల నుంచి అధికారంలో ఉన్న ఏం చేస్తాం, ఇవాళ మనం ఏం చేయబోతున్నాం, ఇవాళ మనం ఏ రకంగా పరిష్కారం చూపెట్టబోతున్నాం. ఇది చాతగానటువంటి శాసనసభ్యులు, నిర్లక్ష్య వైఖరి ఉన్నటువంటి శాసనసభ్యులు, మోసపూరితమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం, పూర్తిగా నిద్రపోయినటువంటి యంత్రాలను, వీటన్నిటి మీద కూడా మనం స్పందించాల్సినటువంటి అవసరం. అప్పుడే ఈ ప్రాంతానికి మనం న్యాయం చేస్తున్నామైతే, ఈ ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి ప్రజానికి మన వైపు చూస్తూ ఉన్నారు. మనం ఆ రకంగా ఆ దిశలో మనం ప్రయాణం చేయాలి. ఈ ప్రజలు ఏ రకంగా మన వైపు చూస్తున్నారు, ఇవాళ మన వైపు చూస్తున్నారు. కాబట్టి మీరు ఉద్యమాలు నిర్మాణం చేయండి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం ముందుకు పోదాం. ఆ రకంగా ఈ పార్టీ ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ